రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 10 వరకు మొత్తం 18 పనిదినాలు సమావేశాలు జరగనున్నాయి. అవిశ్వాస తీర్మానాలతో గత బడ్జెట్ 2 విడత మీటింగ్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. మరోసారి అవిశ్వాస తీర్మానానికి టీడీపీ వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్న నేపథ్యంలో ఈసారి సమావేశాలు ఎలా జరుగుతాయి అన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా లైవ్లో అందిస్తారు. మహాత్మా, తప్పకుండా అమలుపరచాలన్న డిమాండ్తో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేసే అవకాశం. అనేక బిల్స్ ఈ వర్షాకాల సమావేశంలో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ మహిళా బిల్కు సంబంధించిన అంశంపై కూడా నిన్న ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సో వీటన్నిటి నేపథ్యంలో టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని తిరిగి తెర మీదకు తీసుకొస్తోంది. సో ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, తెలుగుదేశం పార్టీ ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పి భావించింది. ఆ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మినహా మిగతా రాజకీయ పార్టీల నేతలందరినీ కూడా టీడీపీ ఎంపీలు 6 బృందాలుగా ఏర్పడి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి మరీ ఆయా పార్టీల నేతల్ని కలుస్తూ మద్దతు కోరుతున్నారు. తాము ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఆ రకంగా మాకు మద్దతు తెలపాలని, ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నింటినీ అమలు చేసి తీరాల్సిందే, ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, అందుకోసం మాకు సహకరించాలి అంటూ టీడీపీ నేతలు వివిధ పార్టీల నేతల్ని కలిశారు. నిన్న ఢిల్లీలోనే లెఫ్ట్ అంటే సిపిఐ, సిపిఎం ఈ 2 పార్టీల నేతలతో పాటుగా ఎన్సీపీ నేతల్ని టీడీపీ ఎంపీలు కలిశారు. చెన్నైలోనూ 1 బృందం వెళ్లింది, కోల్కతాకు 1 బృందం వెళ్లింది, ముంబైకి 1 బృందం వెళ్లింది. ఇలా దేశవ్యాప్తంగా 4 మూలలకు వెళ్లిన బృందాలు వేర్వేరు ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కలిసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు 11 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ లోనే ఈ ప్రత్యేక హోదా సహా విభజన హామీల మీద గట్టిగా పట్టుబట్టి తీరతామని టీడీపీ ఎంపీలు చెప్తున్నారు. అలాగే ఆల్ పార్టీ మీటింగ్ కి వెళ్లే ముందే టీడీపీ ఎంపీలు తమ వ్యూహరచన చేసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి నివాసంలో ఎంపీలందరూ భేటీ అయి రేపటి నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి, ఎందుకంటే గత పార్లమెంటు సమావేశాల్లో పూర్తిగా అవిశ్వాస తీర్మానం ప్రతిరోజు ప్రవేశపెట్టడం ద్వారా స్తంభింప చేయగలిగారు. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేయడం కోసం ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించాలని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆ క్రమంలో ఇతర పార్టీల నేతల మద్దతు కూడగట్టుకుంటున్న నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఈ సమావేశాలకు మరింత గట్టిగా పోరాటం చేయాలి, మరింత పోరాటాన్ని ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు అడుగులు వేస్తున్నారు. రైట్ మహాత్మా.